sampai. Hey, kita bakal orang tua. Aku, jaga cok, jaga cok, jaga. Aha, lain asal lain kalau jaga ni, jaga ni apa? Ikan kerbau bakal orang, ikan kerbau aku, aku, aku. Jai Anjaya. Lupa jauh tu nenek nak dokler ni. Guardu kena pelir dah. Gold land pelan beritun guardu waktu mereka korang laga. Too bad. Eh, abang na pelan kado. Dah betul ni ni pelak kada. Brain damage jangan kita pelan beritun pelan kado time ini. Pamahoti, telim. Doctor garu, ini na boss. Aunu, mungkin dia puru pelan lagi boss. Nak pelan, dah ni boss ni. Pakin tu ni boss nanti. Ni apa guna? Ayo, treatment cendi. Ha, perlu baga kadal puni pekal patkon katkan. நீ அப்பா கதிலின் பைப்பன் வதிலேசி கிந்த பண்ணு லாகுத்தாப்பா புல் அர்ரே பைப்பல்லா கிந்த பள்ளாம்கும் நானாயா அனை சரினும் அதிருஷ்டும் வந்துருவாயா இந்துகண்டே लास्ट टाइम अगर पल्लू पीके तो उन पटकर तो लागते हैं नाली कोड़ा उड़ चेंज चे तरी तोड़ा नी करना दंगा बैठे में बैठ रहो मतलब तरी जैसे फारेस हो कतरा इन्द्र का ना तो फील होता रहो कत्पल का टेस्ट ना करो क्या आकर लेते माना वेरे डॉक्टर देख रहे पल्ला पाते हाँ इतने पीके से बनने फीस चलाने Daddy! Dawa! Oh, yo! What are you doing, Daddy? Malli, నేను వాడిని పట్టుతోదావని తేతేతుంటే నేను వాడిని పట్టుకుందామని చేజ్ చేస్తుంటే వాళ్ళు వత్తలు దేతే నేను మూలలు వేయాల్సి వచ్చింది జిరాఫీయతం అందుకే నేను 7 అడుగులు వేయమంటది మాట్లాడితే అర్థం ఫర్తం ఉండాలి మాట్లాడితే అర్థం ఫర్తం ఉండాలి దానికి సఫత్వం ఏంటి దానికి దీనికి సంబంధం ఏంటి ఎందుకు లేదు నీకు ఒక పెళ్ళాం ఉంటా ఇలా ఒకరి చేత పళ్ళు రాళ్ళు కొట్టించేదా ఆవిడ రాళ్ళు కొట్టేసేది ఐ డోంట్ టాక్ ఇన్ మిడిల్ తను ఉంటే జ్యూస్ లవి కలిపిచేది ఇప్పుడు చూడు పళ్ళు ఊడిపోయాయి ఇక పిల్లని ఎవరిస్తారు ఓ వైఫ్ పళ్ళు రాలి నేనేడుతుంటే నీ దొడవేంటే ఓ వైఫ్ తొందరగా పెళ్లి చేయమంటే పిల్లని దొడవేంటే అది తాదురా యదఫా ఈ టైం లో ఆ దొడవేందుతని ఓహో మంచి అమ్మాయి దొరికితే నేను ఎందుకు కాదంటాను అంటున్నారు ఒరేయ్ వాడు పళ్ళు రాల కొట్టడం కన్నా మీ గొడవ ఎక్కువైంది తదరా వెళ్ళి అర్జెంట్ గా ముహూర్తాలు పెట్టించండి అమ్మాయిని తిరిగ్గా చూసుకోవచ్చు అంటున్నారు कुरका चूस संबंधी बेड़कोटी अर्थम की राशिपेटी मैं
अभ्यंतरा जांगिरी बागुंदा तिनंडी असले सन्नगा उन्नारु लागिंचंडी एरा नीकु इप्पुडु पेल्लंत अवसरमा अनि मरि नाकपोता नीकु अवसरमा अवसरमे पैगा अम्मायिनि अलांटि ब्यूटिफुल फेस एत्तला चेसुकुंटारंटुनादि इदिगो ना माट विनि अम्मायिल मी अम्मनि चूसुको पुत्रद्रोहि निजंगा नेनु कोडुकुनैते अम्मायिलो नी कोडलु चूसुको कोदद्दु कोदद्दु पैगा अम्मायि नन्ने लैक् चेसुकुंटारक ओपन चेयंडि मुंदु एवरिकि पेल्लि कावालो इंटिकि वेळ्ळि तेलुसुकुरंडि धर्मदर्शन की पेसल दर्शन की तेरा लेदा देविंदराज गवर्नमेंट आटो गारु रूलू एर्रयारु तेल्लयारु कलिपिते आईपोतायि आरकट कट्टिनट्टे एल्लु एय यलमनंगा निल्पोडवना एदि अक्कड इच्चा अक्कड इव्वालि इक्कड इव्वालि इदिगो ना मातिनु నాలుగు నెలల మాత్రలు ఇస్తాను నాలుగు రోజులు పంపు కొట్టినట్టే ఇచ్చే ఇచ్చే తీసుకో ఆ పట్టు ఇంకొంచెం ఎక్కిచ్చు ఈ కాగు ఇది 10 మందికి ఎక్కించాలి ఇట కొద్ది కొద్దిగా మందిస్తే జబ్బెట తగ్గుద్ది ఉన్నదంతా ఎక్కించడానికి లేదు స్టాక్ డబ్బు ది ముందు డబ్బు డబ్బు గుండెంతా మంటగా ఉండండి నేను అడిగింది జబ్బు కాదు డబ్బు డబ్బా పిండి కొద్ది రొట్టి ఫీజు కొద్ది వైద్యం ఫీజ్ తెలదా क्लोरोफिन वो ఐదు కైతం చేతుల పట్రా నా నోరు తెరిపించబాకు మొత్తం బయటికి వస్తా మరి ఉండరే టే ఇదిగో ఐదు నిమిషం కాంపౌండర్ గారు మందిచి పంపిస్తాండి ఇస్తాల ఉండవే ఏంటి తగ్గుంచుకుంటావు డబుల్ ఇచ్చావా ఇందాక తీసుకున్నారుగా తీసుకున్నానా ఇగో రోజుకి ఎన్ని తీసుకోవాలండి రోజుకి ఎన్ని అంటే మొత్తం అన్ని ఒకసారి తీసుకో ఫినిష్ ఆ ఏంటి బాబు మాట్లాడితే ఈ రోజునాలండి అయితే మాట్లాడుకో తగ్గిపోతాయి ఆ ఆ నాలుగు దిరు ఆ నీ కోళ్ళ ఫారం ఉంది కదా ఆ అయితే రెండు అదన కోడి గుడ్లు ఇంటికి పంపించు కల్పతర ఇంకో ఇంజక్షన్ పడు ఆ నెక్స్ట్ ఏంటి సబ్బు ఏదైనా పనిపించండి చేస్తారు ఏం పని చేస్తా ఏ పనైనా చేస్తారు ఆహా దా నేను రిజైన్ చేసి ఇక్కడ నుంచుంటాను అందులో కూర్చొని నువ్వు వైద్యం చేయి रामकृष्ण परमहंस नी पादाल नमस्कार आयना हिंस पेटक दयचे बैठक आयना लेकते ना सीट अला चूस्त वेपो लेको नी सीट बाबू नमस्ते बाबा तंबे आवड़ गार ना रिच्चा गुद्धना साच्चु कदा इधो आ साच्चुलु नागड़ जरिगिंदे मर्याद बाबा की चपंडी इंकेम अड़ा न्याय मन पक्के अवतल ऊटे चपंडी అక్కడ జరిగిన దానికి సాక్షులు మేమేనండి అదే నేను చెప్పారు కదా జరిగిందండి చెప్పు అదేనండి మేమిద్దరం కలిసి
రాణిగారి కారులో వస్తున్నామండి. ఇతనండి. ఆవిడ కారులో కాదు, నా రిచ్చాలో వస్తున్నారు. అదేనండి, కారులో వస్తున్నామండి. ఇతను రిచ్చార్డ్కి వచ్చి అడ్డు పెట్టేశాడండి, పైగా తాగున్నాడండి. అప్పుడు రాణమ్మ బాబు రిచ్చార్డు తీయి అని బతిమాలిందండి. అది అనకుండా అతను పాత్రిచ్చి అతను ఎరగొట్టేసుకుని కారు మీద వేసి కొట్టేసి ఆ అమ్మాయి గుద్దేసిందని గొడవ మొదలెట్టాడండి. అడ్డొచ్చిన మమ్మల్ని కూడా కొట్టాడండి. అప్పుడు రాణమ్మే హాస్పిటల్ లో చేర్పించి మందులు కూడా ఇప్పించిందండి. అతను రాత్రి మా ఇంటికి వచ్చండి, డబ్బులు ఇస్తాను, తన వైపు సాక్ష్యం చెప్పమన్నాడండి. నీతి గల మనుషులం కదండి, ఒప్పుకోలేదండి. సాక్ష్యాధారాలను బట్టి రాజా తప్పు చేసినట్టుగా నిర్ధారించి కోర్టు వారు ఇతనికి 2,000 రూపాయలు జరిమానా విధించడమైనది. ఉల్టా పుల్టా అంటే ఇది కోర్టు నాయన, ఇక్కడ సాక్ష్యాధారాలు ఉన్న వాళ్ళదే గెలుపు. నాకు చిన్న సాయం చేస్తావు? నువ్వు నిర్దోషమని నా అంతరాత్మకు తెలుసురా. అంచేత నేను వేసిన 2,000 రూపాయల ఫైన్ నేనే కట్టేస్తా. ఇక నువ్వే మాట్లాడుకో, నా మనశ్శాంతి కోసం నన్ను కట్టుకొని. నువ్వా అని అంత ఆశ్చర్యంగా అడుగుతావేంటి బావా? బావా, ఏమిటి వరుసలు కలుపుతున్నావు? నేనెవరనుకుంటున్నావు? ఇంకెవరివి? కొన్ని కోట్ల రూపాయలకి వారసుడివి, ఈ ఎస్టేట్ కి యజమానివి, మేజర్ చిన్నరాజావి. మేజర్ చిన్నరాజా? ఆయనెవరు? నువ్వు బాగా పొరపాటు పడ్డావు. నేనెవరో తెలుసా? నేను మిస్టర్ శ్రీమన్ నారాయణ, క్లర్క్, లక్ష్మి బ్రాంచ్, బ్యాంకు మెయిన్ బ్రాంచ్. జీతం 3,000 రూపీస్ అనుకున్నా. నేను అప్పుడే అనుకున్నా. మొన్నేమో ఉడిపి హోటల్ మేనేజర్ అన్నావు, నిన్నేమో చిత్తూరు ఎమ్మెల్యే భక్తవత్సల నాయుడు అన్నావు, ఈ రోజేమో బ్యాంక్ లో క్లర్క్ అంటున్నావు. బాగుంది బావా, చాలా బాగుంది. వారం రోజుల క్రితం మెట్ల మించి పడిపోయిన దగ్గర నుండి షాక్ లో పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నావు బావా. నువ్వు పిచ్చా? నాకు పిచ్చా? నన్ను చిన్నరాజు అంటున్నా మీకే పిచ్చి. అయితే నువ్వు చిన్నరాజావి కాదా? కాదు కాదు కాదు. ఈ చేతి మీద పేరు ఎలా వచ్చింది మరి? నువ్వే పచ్చబొట్టు పడిపించుకున్నావు. చిన్నరాజానే కాదు, నువ్వెవరో నాకు తెలీదు. మరి నన్ను చూడగానే లేతా అని ఎందుకు పిలిచావమ్మా? ఎందుక? ఒక పిచ్చి విధవా నీ ఫోటో నాకు చూపించి లతనిని రమ్మంటోంది, లతనిని రమ్మంటోంది అని వాయించి పెట్టి వదిలాడు. ఆ బఫూన్ గాడు, ఆ లోఫర్ గాడు నా చేతికి దొరికితేనా? బ్రేక్ఫాస్ట్ రెడీ. నేను రాను. నిన్నేమో క్రికెట్ ప్లేయర్ అజారుద్దీన్ అని చెప్పి బ్యాట్ తోటి ఫట్ పని మొహం మీద కొట్టావు. ఇప్పుడు అక్కడికి వచ్చారంటే దేంతో కొడతావేమో బాబు. కూర్చోండి. ఎంత గౌరవంగా నేర్పుతున్నారు మాస్టర్. థ్యాంక్ యూ. వీళ్ళు ఇలా పెట్టాలి, అలా. అలా ఇంకా నేను కొట్టుకుంటానులేండి, మీరు వెళ్ళండి. సరే. ఏమిటా చెప్పుడు? టైపు చెప్పుడు కాదు, టేబుల్ చెప్పుడు. బాబ్జీ చెప్పిచారా? ఇప్పుడే. నిజంగా టైప్ నేర్చుకోవడానికేనా? కాదు, నిజంగా నీకోసమే చేరాను. ఇప్పుడు మా నాన్న వస్తాడు, చూస్తే కొంప మునుగుతుంది. ఏమిటి, వయసులో మీ నాన్న టైప్ కూడా నేర్చుకుంటున్నాడా? కాదు, నన్ను దిగబెట్టి వెళ్ళాడు, ఇంకా అరగంటలో వస్తాడు. అరగంటలో వచ్చేయాలా? మీ నాన్న అసలు మనిషేనా? చూడు బాబ్జీ, పవిత్రమైన ప్రేమకి ఎన్ని ఆటంకాలు. ఇదిగో బాబ్జీ, ఆ నల్ల చిరమ్మాయి మనకేసే చూస్తుంది. నువ్వు అలా తిరుగు. ఏమిటో నాకు కొత్త కొత్తగా ఉంది. ఏమిటది? అదే టక్ టక్ టక్. నాకు నేర్పవా నువ్వు? ఉండు. ఏది చెయ్యి? ఈ వేలు ఇక్కడ. అబ్బా, నీ చేతులు అసలే పుట్టి, కొంచెం దగ్గరికి రా. ఈ వేలు ఇక్కడ, ఈ వేలు ఇక్కడ, ఇక్కడ ఇక్కడ, ఇలా 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 ఇలా. ఇప్పుడు చదువుకో.
I love you. Hi. I too love. Hi. What is this? I dismiss both of you. Why? Why dismiss you? I pay 10 rupees. Shut up. And get out. Hi. ఏది పొరపాటు జరిగిపోయిందండి? అందుకే నేను మా పొరపాటు తిట్టుకుంటున్నాను. మీ లాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే మా ఇన్స్టిట్యూట్ పరవేయబోతుంది. దయచేయండి. ఆ ఇటువంటి ఇన్స్టిట్యూట్ లో 150 ఉన్నాయి. మా పేపర్ ను మట్టి పోతాం. రా. రా బాగు. ఓహో. కమ ఆన్. సరే. ఏ మళ్ళీ ఇక్కడ కూడా తయారయ్యావా నాయన? తయారవడమే కాదండి, ఏమైనా సాయంత్రం డిస్మిస్ అవడం అన్ని అయిపోయాయి. తీసుకెళ్ళి మీ అమ్మాయిని. ఎందుకయ్యా మమ్మల్ని ఇలాగ ఏడిపిస్తావు? మనిషికి ఓ మాట అన్నాం, బుద్ధి లేదు, ఇలా అయితే మీ నాన్నగారు చెప్పాల్సి వస్తుంది. చెప్పండి, నేను చెప్పలేకొస్తున్నాను. మీరైనా కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి. పోతా మామగారు. మామగారు నీకు చదువు వద్దు, టైప్ వద్దు, వంటింట్లో పడి ఎడుతూ కానీ పుట్టుకోసండి. పుట్టుకో. ఎందుకులే ఇదే సార్ మీ ఛాంబర్. ఇన్ఫాక్ట్ ఇట్స్ ఏ స్టేజ్ రూమ్ సార్. ఇంతవరకు ఇక్కడ ప్రిన్స్ చార్లెస్, మైకేల్ జాక్సన్, జార్జ్ బుష్, టాటా బిర్లా, ఈ ఐగురే ఉన్నారు. వాళ్ళ తర్వాత మీకే మా ఎండి గారు ఇక్కడ ఉండడానికి పర్మిషన్ ఇచ్చారు. ఈ రూమ్ కి ఓ రోజుకి అద్దెంత? 50,000 రూపాయలు. ఏమిటి 50,000? ఇందులో డిస్కౌంట్ కూడా ఉంటుంది. నేను రూమ్ కి రోజుకు 1,00,000 రూపాయలు ఇస్తాను. 30 రోజులు ఉంటాను. 30,00,000. మేడం నోట్ చేసుకోండి. అరుణాచలం, ఎందుకు ఇన్ని చెప్పులు, కళ్ళజోళ్ళు, డ్రెస్సులు కొట్టు పెట్టబోతున్నావా? ఇవన్నీ మీరు 4 రోజుల వరకు వేసుకుపోయే డ్రెస్. ఏంటి ఇవన్నీ? ఒక్క నెల కోసమా? షూర్. ఒక్క నెల అద్దెకే తీసుకున్నారు? ఎస్ సార్. డబ్బెంత? టోటల్ గా 75 లక్షలు సార్. సారీ, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇవన్నీ కనుక కొన్నట్టయితే ఇంకా చీప్ గా వచ్చేవి, అద్దెకెందుకు తీసుకున్నావు? మనం వదిలే శ్వాస కూడా ఒంట్లో అద్దెకే ఉంటుంది మేడం. హలో గాయ్. వీళ్ళెవరు? మీరే కదా సార్ చెప్పింది. ఓ ఎస్ ఎస్. ఈవిడ మీ అందాన్ని కాపాడడానికి వచ్చిన బ్యూటీషియన్. ఈవిడ మీ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి వచ్చిన ఫిజిషియన్. ఈవిడ మీ డైట్ చూసుకోవడానికి వచ్చిన డైటిషియన్. వీళ్ళిద్దరూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన మ్యూజిషియన్స్. కానీ సార్ వీళ్ళు కొంచెం కాస్ట్లీ. రోజుకి 5,000 అడుగుతున్నారు. 5,000? అవును సార్. 50,000 అండి. 4 రోజులు కదా సార్? కాదు, ఒక్క రోజుకి. మీకు ఓకేనా మేడం? ఓకే కాదు సార్. మీరు నన్ను మేడం అని పిలవటం ఓకే కాదు, నన్ను నందిని అనే పిలవచ్చు. నందిని? ఏం సార్? ఊరికే ఒకసారి పిలిచి వస్తాను. ఫ్యాషన్ ఫుట్వేర్ వీటిల విశేషం ఏమిటంటే పులుగు, పచ్చ, పసుపు, నలుపు ఇలా ఎన్నో రంగులు దొరుకుతాయి. నడిచేట బృచాలు మెత్తగా ఉంటాయి. వీటి షేప్ చూస్తుంటే ముందు చిన్నదిగాను వెనక పెద్దదిగాను ఉందే, అందుకే ఏ వయసుకైనా ఏ సైజుకైనా సూట్ అవుతాయేమో. ఇంత తేలిగ్గా ఉందే, తొందరగా అరిగిపోతాయేమో. మీరు వేసుకోకుండా ఉంటే 5 ఇయర్స్ గ్యారంటీ. దీని రేటు 199 రూపాయలు 99 పైసే మాత్రమే. చాలా ఇప్పటికి ఇవి చాలు, మిగతా పార్సల్ చేయవెళ్ళు. అయ్యో, ఏదైనా పద్ధతికి ఉందా? పిడకల పేచినట్టు పేర్చుకుని తింటున్నావు. తీసుకెళ్లి బయట ఇస్తే 100 మంది పేదవాళ్ళు పండగ చేసుకుంటారు. ఊరికే దిష్టి పెట్టకురా, సీనియర్ మీద దిష్టికే దిష్టి తల్లి. అలా డైరెక్ట్ గా టీవీలో దూరేస్తున్నామంటారా? ఎక్కడి నుంచి కూడా కనపడుతుంది. రే, ఎల్బి స్టేడియం లో క్రికెట్ మ్యాచ్ ఉంది. ఓహో, ఈ మధ్య స్టేడియం లో క్రికెట్ కూడా ఆడుతున్నారా? రే, అమ్మాయి క్రికెట్ అంటే చాలా ఇష్టం, ఖచ్చితంగా ఆరు స్టేడియం కి వస్తుందిరా. ఏం మాట్లాడుతున్నారా? తన ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తే, టీవీలో అయితే అని రీప్లే లేస్తారా, స్టేడియం లో అయితే కుదరవు, అందుకని టీవీ ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్యన. రే, నా లవ్ కి హెల్ప్ చేస్తానని చెప్పి మీరు అందరూ జోక్ లేస్తున్నారా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. వచ్చే ఇంటర్ కాలేజ్ డాన్స్ కాంపిటీషన్ లో మనం పార్టిసిపేట్ చేసి పర్ఫామ్ చేస్తే చాలు, అక్కడికి అన్ని కాలేజీల ఫ్రెషర్స్ వస్తారు, ఆ అమ్మాయి కూడా వచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా మనం కనిపెట్టొచ్చు. సరే రే, కాంపిటీషన్ లో నేను సాంగ్ పాడతాను రా. అజ్జి బాబోయ్, నువ్వు పాటలు కూడా పాడతావా? ఏదో ఒకసారి అందుకో. అబ్బాయే సన్నగా, అరనవ్వే నవ్వగా, నన్ను చూసి అమ్మాయిలే మంచాన పడ్డారే. నిన్ను చూస్తే పడతాలు ఉండవు, పోతాలే. ఈజీ మాత్రం అచ్చం సకీలలో ఉంటారు. కంపు కొడుతుంది, సెంటు కొట్టుకో. ఏముంది, లక్ష్మి పెళ్లికి వాళ్ళిద్దరిని పిలిపించి, ఎలాగో లాగే నలుగురిని కలిపేసి, 3 3 6 3 వేయించి 2 పెళ్లిళ్ళు జరిపించేసావనుకో, ఇంకా ఇంట్లో పెత్తనం అంతా మన ఇద్దరి దీని.
ఎంతసేపటికి ఊళ్ళో వాళ్ళ పెళ్లి గురించి ఆలోచిస్తారు? నా పెళ్లి తప్ప ఇప్పటికే అందరూ ముదిరిపోయిన బెండగా ముదిరిపోయిన బెండగా అంటున్నారు. ఏడ్చావ్, నీ పెళ్లి కోసం ఇప్పటికి ఎన్ని ప్రయత్నాలు చేశావు? ఒకటే నెరవేర్తనా? వినాయకుడి పెళ్లికి అన్ని విగ్రహాలే అన్నట్టుగా అసలు నీకు గణపతిని పేరు పెట్టడం తప్పైందిరా? ఒకటా రెండా? ఎన్ని ఆటంకాలరా? తాగుబోతు వెధవా, నీకు పెళ్ళనివ్వడానికి ఒక్కడు ఒక్కడు ముందుకు రాందే. అయితే గంటకు తగ్గ బొంత నేనే చూసుకుంటాను, మంచి రోజు చూసుకుని లేపొచ్చేస్తాను. రే తాగుబోతు వెధవా, ఊరికే వాక్రా. తాగితే వాగొద్దంటారు, వాగితే తాగొద్దంటారు. నువ్వు వాగడం కన్నా తాగడం మేలురా. అంతేనడా? అయితే పత్రడుకోడు పత్రలోట దాన్ని చూసి అన్నాడులేందిరా బాబు. చిచ్చి, నువ్వు తండ్రివి కాదు ఏంట్రివి? అయినా కల్పతరువు లాంటి అమ్మని ఎదురుగా పెట్టుకుని నేను నిన్ను డబ్బులు అడగండి, తప్పు తప్పు. అమ్మా పచ్చినట్టుంటే అమ్మా. మా నాయనే, నా బంగారమే ఇందా. వెరీ గుడ్, పచ్చ నోట్ వచ్చింది నా చేతికి. మందేసి తొంగుంటాయి రాత్రికి. మందేస్తే విషయం కాని, రేపు అన్న ఇంట్లో లక్ష్మి పెళ్ళుంది, తాగి పందిట్లోకి రాకు, పది మందిలో నా పరువు పోతుంది. నీకు పరువు ఉంటే కదా పోవడానికి. నానా, లక్ష్మి పెళ్లికే కాదు దేవుడు పెళ్లికైనా సరే నేను పెళ్లి చేసుకుని పెళ్ళంతోనే వస్తాను, లేకపోతే రాను. గబగబ హార్ట్ బీట్ 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 దడదడలో.